హుజూరాబాద్ బైపోల్లో వార్ వన్ సైడ్ అయిన టీఆర్ఎస్ పార్టీకి మైండ్ బ్లాక్ అయింది. తమకు ఎదురే లేదనుకున్న అధికార పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. అధికార బలం, డబ్బులు బైపోల్లో పనిచేయలేదు. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలంతా అక్కడే మకాం వేసి ప్రచారం చేసినా అధికార పార్టీకి ఓటమి తప్పలేదు. వందల కోట్ల అభివృద్ధి పనులు, దళిత బంధు పథకం కింద ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షలు, విచ్చలవిడిగా మద్యం, డబ్బుల పంపిణీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ఇంటింటి ప్రచారం, ఇవన్నీ బైపోల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గట్టెక్కించలేకపోయాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. నాయకులను అధికార పార్టీ కొనుగోలు చేసినా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు తన వెంటే ఉన్నారన్న ఈటల అదే విషయాన్ని గెలుపు ద్వారా నిరూపించారు. హుజూరాబాద్ బైపోల్ ను సవాల్గా తీసుకుంది టీఆర్ఎస్ పార్టీ. ఈటలను ఓడించేందుకు అన్ని అస్త్రాలను ప్రయోగించింది. కేసీఆర్, కేటీఆర్ ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొనకపోయినా ఆయన తరపున మంత్రి హరీష్ రావు బాధ్యతలు తీసుకున్నారు. ఒక్క దసరా పండుగ రోజు తప్ప హుజూరాబాద్ లోనే మకాం వేసి ప్రచారం చేశారు మంత్రి హరీష్. టీఆర్ఎస్ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా పావులు కదిపారు. మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు సహా మంత్రులంతా ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలంతా నెలల తరబడి గ్రామాల్లో మకాం వేసి ప్రచారం చేశారు. ఎవరిన్ని ప్రచారాలు చేసినా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓటమికి సీఎం కేసీఆర్ వ్యవహార శైలే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. వరి వేస్తే ఉరేనన్న కేసీఆర్ మాటలు రైతుల్ని ఆలోచింపజేశాయి. వడ్లు కొనేది లేదని ఒకసారి, ధాన్యం కొంటామని ఒకసారి చేసిన ప్రకటనలు ప్రజలను గందరగోళానికి గురిచేశాయి. హుజూరాబాద్ ప్రచారంలో ధాన్యం కొంటామని మంత్రి హరీష్ ప్రచారం చేయగా వరి వేయొద్దని మిగతా మంత్రులు చెప్పారు. సిద్దిపేట కలెక్టర్ ఒక అడుగు ముందుకేసి విత్తనాలు అమ్మితే షాపులు సీజ్ చేస్తానన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లినా ఎవరూ కాపాడలేరని కామెంట్ చేయడం కూడా సర్కారుకు మైనస్ గా మారిందనే టాక్ వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో నైతికంగా నేనే గెలిచినావు. టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గంలో నైతిక విజయం టీఆర్ఎస్ పార్టీదే. ఎందుకంటే ఒక విద్యార్థి నాయకుని నన్ను ఓడించడానికి రెండు జాతీయ పార్టీలు, అటు బీజేపీ, అటు కాంగ్రెస్, రెండు పార్టీలు ఏకమై ఇవాళ నన్ను ఓడించినవి ప్రజలకు తెలుసు. ప్రచారంలో ఈటల టార్గెట్ గా వ్యక్తిగత ఆరోపణలకు దిగారు టీఆర్ఎస్ నేతలు. ఈటల గెలిస్తే నియోజకవర్గానికి ప్రభుత్వ పథకాలు రావని కొందరు నాయకులు ప్రచారం చేశారు. పెన్షన్లు ఆగిపోతాయని బెదిరించారు. అదే స్థాయిలో ఈటల కూడా ఎదురుదాడికి దిగారు. కేసీఆర్ తనకు మధ్య పోటీ అంటూ క్యాంపెయిన్ చేశారు. హుజూరాబాద్ లో కేసీఆర్ అహంకారానికి, ప్రజాస్వామ్యానికి మధ్య సమరం జరుగుతోందని చెప్పారు. జనం నుంచి తనను ఎవరూ వేరు చేయలేరని నిరూపించారు ఈటల. ఓటర్లకు అధికార పార్టీ పెద్ద ఎత్తున డబ్బులు పంచిందన్న విమర్శలు వచ్చాయి. ఒక్కో ఓటుకు 6 నుంచి 10 వేలకు పైగా డబ్బులు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆఖరి నిమిషం వరకు ప్రలోభాలు, బెదిరింపులు, దౌర్జన్యాలు కొనసాగినా ఈటలకు 7వ సారి ఘన విజయాన్ని అందించి ఆశీర్వదించారు హుజూరాబాద్ నియోజకవర్గ ఓటర్లు. దేశంలో ఎక్కడ లేనట్టు కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు కలిసి ఇక్కడ పోటీ చేయడం, రేవంత్ రెడ్డి గారు ఈ సీటు బీజేపీ పార్టీకి 25 కోట్ల రూపాయలకు అమ్ముకోవడం ఇదే మీ నిదర్శన. హుజూరాబాద్ ఎన్నికల్లో పార్టీ కోసం శ్రమించిన మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ పార్టీ నేతలు, కార్యకర్తలకు ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ కోసం పనిచేసిన సోషల్ మీడియా వారియర్లకు ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ గత 20 ఏళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిందన్నారు. ఈ ఒక్క ఎన్నిక ఫలితం ఎలాంటి ప్రభావాన్ని చూపించే అవకాశం లేదన్నారు కేటీఆర్. ప్రజా తీర్పును శిరసా వహిస్తామన్నారు మంత్రి హరీష్ రావు. టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఏదేమైనా ఒక్క ఓటమితో టీఆర్ఎస్ కుంగిపోదు, గెలిచిన నాడు పొంగిపోలేదన్నారు. ఓడినా గెలిచినా టీఆర్ఎస్ ప్రజల పక్షాన ఉండి పనిచేస్తుందన్నారు హరీష్ రావు.